Welcome back. Pataba garu, em cheptaru rajdhanipai AP prabhutvaniki ivala maro nivedika rabothondi. So Amaravati bhavithavyampai Boston group ivala oka nivedika ivvabothondi. So ee nivedikiki sambandhinchi vallu cheptundi prapanchavyaptanga pala desallo ennenno projectulu parisilana jaripi vaati sadhya sadhyalapai nivedikalu roopandinchina anubhavam unna samstha kabatte mevu daniki aa badhyathalu appaginchamani adhikara party cheptundi. Meeru em cheptaru? శ్రీనివాస్ గారు ఇందాక పెద్దల ఆంజనేయ రెడ్డి గారు మాట అన్నారు, జిఎన్ రావు కమిటీ నివేదికని ఏ రకంగా అయితే చించి చెత్తపుట్టలో వేసాం మనందరం కూడా, ఈ బోస్టన్ కమిటీ నివేదికను కూడా అదే రకంగా చించి చెత్తపుట్టలో వేయటమే. ఈ కమిటీలకు ఎటువంటి చట్టబద్ధత లేదు, వీళ్ళకి ఈ కమిటీలకు ఎటువంటి అధికారం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికలో ప్రజాభిప్రాయం ఎక్కువ శాతం అమరావతి రాజధాని ప్రాంతానికి అనుకూలంగా వచ్చిన తర్వాత, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగిన తర్వాత, దేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత, ఈ జిఎన్ రావు ఎవడు, ఈ బోస్టన్ కమిటీ ఎవరండి, ఇవన్నీ మళ్ళీ వీటి మీద రిపోర్టులు తయారు చేయడానికి? కాబట్టి వీటికి ఎటువంటి చట్టబద్ధత లేదు. ఇక రెండవది, ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. పోర్చుగల్ దేశంలో ఆ దేశ ప్రభుత్వం ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కార్యాలయాలపైన పోలీసులతో రెయిడ్ చేయించి అక్కడ ఉన్నటువంటి దస్త్రాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ వీళ్ళు డబ్బులకు అమ్ముడుకు పోయి ఒక ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్స్ తయారు చేశారన్న ఒక ఆరోపణ వచ్చినటువంటి సందర్భంలో పోర్చుగల్ దేశం ఈ కన్సల్టెన్సీ గ్రూప్ పైన రెయిడ్ చేయడం జరిగింది. కాబట్టి అటువంటి అవినీతి మరకలు ఉన్నటువంటి ఒక బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్. ఇక రెండవది, విజయసాయిరెడ్డి గారి అల్లుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి దగ్గర స్నేహితులు అందరూ కూడా ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్లో కీలకమైనటువంటి పొజిషన్స్లో ఉన్నారని కూడా మనం పెద్ద ఎత్తున వార్తలు చూస్తూ ఉన్నాం. అంటే విజయసాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఎవరి చేతి రాతలు ఇచ్చినటువంటి నివేదికనిస్తుందో కూడా మనకు తెలుసు. కాబట్టి ఇది పూర్తిగా ఒక బోగస్ కమిటీ, ఒక బోగస్ రిపోర్టు. ఈ కమిటీకి ఎటువంటి చట్టబద్ధత లేదు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతానండి, అసలు ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్కి ఒక నివేదిక తయారు చేయమని ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం అసలు ఒక జీవాన్న ఇచ్చిందా? అంటే వీళ్ళు ఏ ఆధారంగా అసలు ఈ బోస్టన్ కమిటీ రిపోర్ట్ తయారు చేస్తుందండి? ఒక జీవో ఉందా దీనికి? అసలు వీళ్ళు ఏమైనా ఆర్డర్స్ పాస్ చేశారా? ఎప్పుడు చెప్పారు? అసలు సడన్గా ముఖ్యమంత్రి గారికి ముందు రోజు కళ్ళలోకి వచ్చి ఉదయాన్నే లేచి చెప్పేస్తారా బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్కి మేము ఇచ్చామని చెప్పి? కాబట్టి జిఎన్ రావు కమిటీ ఏ విధంగా అయితే ఎక్కడ ఎటువంటి సైంటిఫిక్ శాస్త్రీయ విధానంలో ఏవి స్టడీ చేయకుండా ఏ రకంగా అయితే ఒక బోగస్ నివేదిక ఇచ్చిందో, సాక్షాత్తు చైర్మనే పచ్చి అబద్ధాలు చెప్పాడో, 30,000 మంది దగ్గర అభిప్రాయ సేకరణ జరిపామని చెప్పి జిఎన్ రావు గారు అసలు ఎంత నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి చెప్తారండి? 3,000 మంది రైతులతో మాట్లాడాడంట ఆయన, 10,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడంట. మనం ఎక్కడన్నా చూసామా శ్రీనివాస్ గారు? ఏ రోజన్నా ఒక ఛానల్లో అయినా, ఒక వార్త ఒక దినపత్రికలో అయినా, ఎక్కడన్నా మనం జిఎన్ రావు కమిటీ పర్యటన గురించి 2 లైన్ల వార్త అన్నా మనం చదివామా? మేము ఇదిగో పలానా రోజున అభిప్రాయ సేకరణ జరుపుతామని ఏ రోజన్నా వీళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చారా? ఇవన్నీ ఏమీ చేయకుండా ఇంత నిస్సిగ్గుగా ఒక కమిటీ సభ్యుడు వచ్చి, కమిటీ చైర్మన్ వచ్చి కేవలం ముఖ్యమంత్రి గారి చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయి ఆ రకంగా మాట్లాడుతున్నాడంటే నిజంగా ఏమనాలో కూడా మాటలు రావట్లేదు శ్రీనివాస్ గారు. కాబట్టి వాళ్ళు ఈ బోస్టన్ కమిటీ రిపోర్ట్ను కూడా ఎవరో కూడా సమర్థించేటటువంటి అవకాశమే లేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు తమ సొంత అవసరాల కోసం ఏదైతే ఈ రకంగా రాజధానిని 3 ముక్కలు చేసి విశాఖపట్నం లేదో లబ్ధి పొందడం కోసం వేస్తున్నటువంటి ఒక దుర్మార్గపు ప్రణాళికలో భాగంగానే ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ని వినియోగించుకుంటా ఉన్నారు. కాబట్టి దీనిని కూడా మేమందరం చించి చెత్తబుట్టలో వేస్తాం, ఎక్కడా కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం శ్రీనివాస్ గారు. రైట్, ఆంజనేయ రెడ్డి గారు మీరేం చెప్తారు? సో ఈ కమిటీలన్నింటికి సంబంధించి అధికారిక జీవోల ద్వారా నియమించినప్పటికీ అసలు బీసీజీ ఎప్పుడు అధ్యయనానికి సంబంధించి ఏం చేశారు, దానికి ఎప్పుడు దానికి అధికారాలు ఇచ్చారు అనేది ఎక్కడా ప్రకటన చేయలేదు. సో ఆ సంస్థ ఎప్పుడు రంగంలోకి దిగింది, దాని విధి విధానాలు ఏంటి అనేది కూడా ఏ ఒక్కరికి తెలియదు. సో ఇటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందంట? శ్రీనివాస్, ఇవన్నీ కూడా స్టేజ్ మేనేజ్డ్ అని చెప్పచ్చు. ఈ బోస్టన్ కమిటీ మనం అనుకున్న గ్రూప్కి మీరు జిఎన్ రావు కమిటీ ఏర్పాటుకి ఏదో జీవో ఇచ్చున్నారు,
బట్ అట్ ద సేమ్ టైం బోస్టన్ గ్రూప్కి జీవో ఎప్పుడు ఇచ్చారు, ఎవరు బోస్టన్ కమిటీని ఆహ్వానించారు, బోస్టన్ కమిటీకి మీరు ఏ పాయింట్స్ చెప్పారు, ఏమి పరిశీలించమని చెప్పారు బోస్టన్ కమిటీని, టర్మ్స్ ఆఫ్ కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి బోస్టన్ కమిటీకి ఇచ్చింది, అది ఎవరికి తెలియదు. ఇవంతా కూడా రహస్యంగా జరిగిపోతున్నాయి. ఎందుకంటే అమరావతిని మార్చాలా, వాళ్ళ రాజకీయ ఆర్థిక లబ్ధి, రాజకీయ లబ్ధి కంటే ఆర్థిక లబ్ధి ఎక్కువగా ఆలోచనలు కాబట్టి మార్చాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా రహస్యంగా పెట్టారు. కాబట్టి బోస్టన్ కమిటీ సడన్గా మొన్ననే మనం విన్నాం, ఎప్పుడు మన క్యాబినెట్ లో చర్చించిన తర్వాత, క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత బోస్టన్ కమిటీ కూడా ఉంది, ఆ నియోజక అయిన తర్వాత హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని మన క్యాబినెట్ సమావేశం తర్వాతనే ఈ పేరు వింటున్నాం మనం, ఈ బోస్టన్ కమిటీ పేరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ బోస్టన్ కమిటీ ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు, వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళకి పాయింట్స్ ఆఫ్ రెఫరెన్స్ దేని మీద వాళ్ళు విచారణ జరపమని ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్పిందో అర్థం కాదు. ఇవన్నీ కూడా బోస్టన్ కమిటీ నివేదిక రహస్యంగా, జీఎన్ రావు కమిటీ ఒకవేళ అది పబ్లిక్లో తెలిసినప్పటికీ కూడా బోస్టన్ గ్రూప్ అనే విషయం మనకి ఇది రహస్యంగానే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎత్తుగడ, ఇవన్నీ కూడా స్టేజ్ మేనేజ్ చేశారనే విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా ముందుకెళ్తుంది, వెంటనే వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మార్చుకోవాలా. ఈరోజు మీరు రాష్ట్రంలో మూడు ముక్కల ఆట ఆడుతామంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు మూడు నవాలు పెడతారు ఈ ప్రజలు, ఖచ్చితంగా మూడు నవాలు పెడతారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో. రాష్ట్రంలో ఎవరు కూడా హ్యాపీగా లేరు ఈ అమరావతి మార్చే విషయంలో. మీరు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు, రైతు బంధు పథకం, అమ్మ ఒడి, ఇంకేదో వాహన మిత్ర, ఇవన్నీ కూడా చేయండి. మీకు మాకేం అభ్యంతరం లేదు, మేమంతా కూడా స్వాగతిస్తున్నాం. ప్రజా సంక్షేమ కార్యక్రమం, సంక్షేమ రాజ్యంలో ఉన్నారు, మీరు ఆ కార్యక్రమాలు చేయండి. కానీ అమరావతి రాజధాని మార్చడం ద్వారా మీరు ఇంత గందరగోళానికి గురి చేయవలసిన అవసరం ఉంది. మీరు ఎప్పుడు అమరావతి రాజధాని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, దీని వెనుక ఉండే శాస్త్రీయత ఏమిటి, దీని మీరు సెక్రటేటా లేదా పరిపాలన రాజధానిగా, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం ఎందుకు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా కానీ ఒక ప్రాంతంలో అభివృద్ధి జరగాలని మనం కోరుకుంటున్నప్పుడు అక్కడ కొత్తగా ఒక నిర్మాణాలు వెళ్ళాలా, లేదా కొత్తగా ప్రాజెక్టులు వెళ్ళాలా, లేదా కొత్తగా అనేక కార్యక్రమాలు అక్కడ జరిగితే ఆ వెనకబడ్డ ప్రాంతము లేదా ఆర్థికంగా ఇబ్బందులు ఉండే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నానికి పోవాల్సిన అవసరం ఏముందని నాకైతే అర్థం కావడం. విశాఖపట్నము దేశంలో ప్రపంచంలోనే వేగవంతంగా పెరుగుతున్న పట్టణం, అది అక్కడ పోర్టు ఉంది, అదేవిధంగా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, రకరకాల పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ పరిశ్రమ వస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సినిమా ఇండస్ట్రీని కూడా విశాఖపట్నం తీసుకురావచ్చు. అక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయి, సినిమా షూటింగ్లకు బాగా పనికొస్తాయి. అవసరం వస్తే వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, వాళ్ళకి అవసరం వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయండి విశాఖపట్నంలో. ఆ విధంగా విశాఖపట్నాన్ని ఇంకా పెద్ద అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. కానీ మీరు సెక్రటరీ తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టడం ద్వారా భూతల స్వర్గం అయిపోతుంది, ఇంకా అభివృద్ధి అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుంది, అది కేవలం అర్థం లేని ఆలోచన. రైట్, ఆంజనేయ రెడ్డి గారు ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల రీత్యా, ప్రస్తుత పరిస్థితులు ఇచ్చా, గవర్నర్ పాత్ర ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, గవర్నర్ ఏ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటారు? ఎందుకంటే లాస్ట్ టైం మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ని కలిశారు, ఆయనతో మాట్లాడారు రాజధానిలో జరుగుతున్న సార్. నిన్న కూడా చూసాం, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళి గవర్నర్ని కలవడం జరిగింది. సో గవర్నర్ ఏ విధంగా వ్యవహరించే అవకాశం ఉంది ఈ విషయానికి సంబంధించి, దీనికి సంబంధించి చర్చకొని సైతం ఒక చిన్న విరామం తర్వాత. వెల్కమ్ బ్యాక్ ఆంజనేయ రెడ్డి గారు. శ్రీనివాస్, గవర్నర్ పాత్ర శ్రీనివాస్. నేనేమంటున్నా అంటే గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రానికి పెద్ద లాంటి వాడు గవర్నరు. సీఎం ఈజ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెద్ద ముఖ్యమంత్రి, రాష్ట్రానికి పెద్ద గవర్నర్ ఉంటారు. కాబట్టి ఈ రెండింటి మధ్య మనం తేడా అర్థం చేసుకోవాల్సి ఉంది. గవర్నర్ పరిధులు ఈ విషయంలో చాలా లిమిటెడ్గానే ఉంటాయని అనుకుంటున్నాను. గవర్నర్ కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటర్ఫీరియన్స్ కానివ్వండి లిమిటెడ్గానే ఉంటాయి. గవర్నరు సలహా ఇవ్వగలరు, లేదా ఇది మంచిది కాదని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగలరు. కానీ అదే సమయంలో గవర్నర్ కెనాట్ డిక్టేట్ టర్మ్స్,
ఎందుకంటే మనం చాలాసార్లు గవర్నర్ యొక్క గవర్నర్ చాలామంది వివాదాస్పదం అయి ఉన్నారు. చాలాసార్లు గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిపాలించడానికి ప్రయత్నం చేస్తుంది, రాష్ట్రాల హక్కులు కాలు రాస్తున్నారనేది మనం చాలాసార్లు చర్చ చేస్తున్నాం. కేవలం రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య తలెత్తినప్పుడు మాత్రమే కేంద్రము గవర్నరు జోక్యం చేసుకునే అవకాశం ఉందంటారా? మిగిలిన విషయాలు ఎందులోనే జోక్యం చేసుకునే అవకాశం లేదా? ఎస్ లేదా ఈ శాంతి భద్రతలు కూడా రాష్ట్ర పరిధిలో అదేవిధంగా కేంద్ర పరిధిలో ఉంటాయి, కన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్, స్టేట్ సబ్జెక్ట్స్ ఒకటి, సెంట్రల్ సబ్జెక్ట్స్ ఒకటి, అదేవిధంగా స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కన్కరెంట్ లిస్టు. ఈ శాంతి భద్రతల పరిస్థితి కేంద్రము రాష్ట్రాల రెండు ఇద్దరు పరిధిలో ఉంటుంది. కానీ అవసరం వచ్చినప్పుడు సరైన సమయంలో సరైన నిర్ణయం కేంద్రము చెప్పొచ్చు, లేదా గవర్నర్ గారు కూడా చెప్పొచ్చు. ఈరోజు గవర్నర్ గారిని ఒక బీజేపీ కన్నా లక్ష్మణ్ గారు కాదు, తెలుగుదేశం నాయకులు కూడా కలుస్తున్నారు, వివిధ పార్టీల వాళ్ళు కూడా కలుస్తున్నారు. ఈ గ్రీవెన్స్ ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాన్ని కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. గవర్నర్ గారు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవచ్చు, అందులో ఎవరికి గవర్నర్ అభ్యంతరం లేదు. ఇది మీ ఈ ప్రజాభిప్రాయం ఇది ఉంది, రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయం ఇది ఈ విధంగా ఉంది, నాకున్న సమాచారం ఈ మేరకు ఉంది, మీరు ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు, సరైన నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి గవర్నర్ గారు కూడా సలహా ఇవ్వచ్చు. కానీ అదే సమయంలో గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ టర్మ్స్ డిక్టేట్ చేసే పరిస్థితి ఉంటుందని, లేదా ఇది జరగాల్సిందే, మేము చెప్పిందే జరగాలనే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవడం లేదు. కానీ నేనేమంటున్నా అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి రావాలా, కేంద్రము లేదా గవర్నర్ గారు జోక్యం చేసుకోక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి వచ్చి ఈ ఆలోచన విరమించి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగితే ప్రభుత్వం పునరాలోచనలో పడుతుంది, ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు వీళ్ళు వేసిన ఏ కమిటీకి కూడా క్రెడిబిలిటీ లేదు. ప్రత్యేకంగా బోస్టన్ కమిటీకి పట్టాభి గారు చెప్పారు, బోస్టన్ కమిటీకి కూడా ఏ విధంగా ఆరోపణలు ఉన్నాయి ఒక దేశం వెళ్ళినప్పుడు. కాబట్టి ఈ బోస్టన్ కమిటీ క్రెడిబిలిటీని కూడా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలు జీఎన్ రావు కమిటీ క్రెడిబిలిటీనే క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి విదేశాలకు సంబంధించిన బోస్టన్ కమిటీని క్వశ్చన్ చేయడంలో ఏముంది? కాబట్టి నేనేమంటున్నట్టు, అదే సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కూడా మనం క్వశ్చన్ చేయాలా. విజయ్ కుమార్ గారు మీరు ఏం చెప్తారు? జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది, ఈ రోజు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా నివేదికిస్తుంది, మరో కొన్ని రోజుల్లో హై పవర్ కమిటీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం ప్రకటించబోతోంది. ఈ నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం ఏమైనా ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అలా ప్రభుత్వం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ శ్రీనివాస్ గారు మనం అందరం ఒక్కటి మర్చిపోతున్నాం అండి. ఈ రోజు వరకు ఏదైతే ప్రభుత్వము అన్నీ కూడా డిఫరెంట్ వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ఒక మంత్రి వ్యాఖ్య చేసింది, పొద్దున చేసింది, రాత్రికి మార్చుతున్నారు. ఈరోజు అంటున్నారు అమరావతి రాజధాని మారుస్తున్నామని ఎవరు చెప్పారు అని అంటున్నారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా గమనించాల్సింది, మీరు జీఎన్ రావు కమిటీ అంటున్నారు, జీఎన్ రావు అనే అతను ఎవరు, ఆయన చరిత్ర ఏంటి? మన పెద్దలు చాలా మంది చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చాలా మంది చెప్పారు ఆయన ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నానంటే కొత్త, మా పట్టాభి గారు ఉన్నారనుకోండి కొత్త, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎవరు చెప్పాల్సిన పని లేదు కదా, ఆయన దగ్గర చేసిన వాళ్ళే కదా ఐఏఎస్లు ఐపీఎస్లు, ఆయనకి తెలీదా? అలాగే ఆ జీఎన్ రావు కమిటీ రాకముందే మరి ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మరి లీక్లు ఇచ్చారో, మరి దానికి ఇంక వాల్యూ ఏముందండి జీఎన్ రావు కమిటీకి? ఆయనే అన్ని మాట్లాడేసుకుంటున్నారు. పట్టాభి గారు చెప్పినట్టు ఎవరండి? ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, జీఎన్ రావు కమిటీ కానీ, బోస్టన్ కమిటీ కానీ, లేకపోతే హై పవర్ కమిటీ కానీ, ఈ మూడు కమిటీలు వేసింది ఎవరు? దానికి ఏమన్నా చట్టబద్ధత ఉందా, లేదా దానికి ఏమన్నా జీవోలు ఏమన్నా ఇచ్చారా? హై పవర్ కమిటీకి ఇస్తే ఇచ్చారు, బోస్టన్ కమిటీకి ఎక్కడ ఇచ్చారు? పోనీ వీళ్ళు ఎవరైనా సరే జగన్ గారి ఆయన వేసిన డైరెక్షన్ లో వెళ్ళాలిందే గానీ ఆయనకి వ్యతిరేకంగా వెళ్తారా, ఎవరన్నా నమ్మగలరా? ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఇప్పుడు అక్కడ మన పట్టాభి గారు చెప్తున్నారు వేరే దేశంలో, ఆ దేశంలో ట్యాంపరింగ్, డాక్యుమెంట్ ట్యాంపరింగ్ చేసి అమ్ముకోవడంలో వాళ్ళు అక్కడ రైడ్ అయిందంటున్నారు. అక్కడే వాళ్ళు ట్యాంపరింగ్ చేసినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్యాంపరింగ్ చేయరా? ఎప్పుడు వచ్చారు వీళ్ళు, ఎక్కడికి వచ్చారు, ఏం చేశారు? ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళకే దిక్కు లేదు, ఈ కొత్త రిపోర్టు, ఇవన్నీ కూడా ఊరికే డైవర్ట్ చేయడానికే ప్రధానంగా. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు మన ఆంజనేయ రెడ్డి గారికి, మన ఎవరు గవర్నర్ గారి గురించి కానీ, ఇంకోటి గవర్నర్ గారైనా ప్రధానమంత్రి అయినా అసలు ఎక్కడ పేపర్ మీద పెట్టారండి, ఏది అఫీషియల్ అండి,
ఏది అఫీషియల్ కాదు, ఎక్కడ పేపర్ మీద పెట్టలేదు. వీరందరూ ఊరికే మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. ఎక్కడన్నా పేపర్ మీద పెట్టి కొంచెం ఏదైనా ఇచ్చేస్తే దాన్ని బట్టి ఉన్న వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, కానీ ఇక్కడ ఊరికే సొల్లు మాట్లాడతారు. రోజుకొకడు ఒకడు అంటారు, ఒకళ్ళేమో అది శ్మశానం అంటారు, సాయంత్రం ఇంకోటి అంటారు, ఇంకొకరేమో వాళ్ళేమో పెయిడ్ ఆర్టిస్ట్. ఇవన్నీ ఏంటంటే ఊరికే టైం వేస్ట్ చేసి డైవర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి పరిపాలన చేత కాక డైవర్ట్ చేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా చెప్పారు, మీరు ఎక్కడైతే నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి, దాని మీద పేపర్ మీద పెట్టండి, అప్పుడు మేము చెప్తాం దాని సంగతి ఏంటనేది. అంతేగాని అప్పటి వరకు ఈ రైతులు మాత్రం అన్యాయం చేయకండి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు అదే చెప్తున్నారు. అన్ని పార్టీలు చెప్తుంటే వీళ్ళు ఒక్కలు ఏంటంటే ఊరికే ఊకదంపుడు కార్యక్రమాలు, పొద్దున్నేస్తే తిట్టడాలు, ఇవన్నీ సార్ దేనికి చట్టబద్ధత లేదు. వాళ్ళు చేసే మాటలకు కూడా అర్థాలు లేవు. ఊరికే అందరినీ ఏమవుతుందంటే అండి, ఊరికే ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి కొట్టుకొని రా, మా పని మేము చల్లగా కానిస్తాం అనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అది మనం అందరం గమనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేయ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతాప్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ